హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్ ఛానల్ అండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి పడేయండి. ఎప్పుడైనా మీకు ఉపయోగించిన వీడియో వస్తే చూద్దరు, కానీ లేకపోతే లేదు. మనం విషయంలోకి వెళ్ళిపోతాం. ఇది వీడర్ అండి, ఇది మనం మాన్యువల్గా వీడ్ రిమూవ్ చేసుకునేది. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి ఇలాంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా దొరుకుతున్నాయి, కాకపోతే అందరికీ అవైలబుల్ లేవు కదా, ఎక్కడెక్కడో ఉంటున్నాయి షాపులు. ఇదైతే ఆన్లైన్లో దొరికేది, నేను అమెజాన్లో తీసుకున్నాను దీన్ని. 600 చేంజ్ ఎంత వచ్చింది ప్రైస్. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్టాండర్డ్గా ఉంది, మీరు చూడొచ్చు. అయితే వితౌట్ స్టాండ్ తీసుకున్నానండి. విత్ స్టాండ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, దాని బదులు మనం ఆల్టర్నేట్ ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి వితౌట్ స్టాండ్ అయితే తీసుకున్నాను నేను. హ్యాండిల్ అనేది వితౌట్ హ్యాండిల్తో తీసుకున్నాం. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి, మనకి యెల్లో అండ్ గ్రీన్ పెయింటింగ్తో వచ్చింది, కాంబినేషన్లో వచ్చింది ఇది. అది దానికి ఈయన పేరు రాజేష్ అండి. నేను ఆన్లైన్లో చేస్తే నాకు అడ్రస్కి క్యాన్సిల్ చేస్తే ఈయన సెపరేట్ ఆయనే బుక్ చేసి తీసుకొచ్చారు. రాజేష్కి మన ఛానల్ తరఫున, నా తరఫున మన అందరూ థ్యాంక్స్ అయితే చెప్పాలి రాజేష్కి. ఈ విధంగా సపోర్ట్ చేస్తే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అంటే అయ్యో నాకు రాలేదని నిరాశ పడకుండా ఆయన వచ్చిన అవైలబుల్ ఉన్న అడ్రస్లోకి ఆయన తీసుకుని వచ్చి నాకు తెచ్చి ఫామ్కి తెచ్చి ఇచ్చారు ఆయన. ఓకే, చూడొచ్చు. అదైతే దాని బ్లేడ్స్ కూడా చాలా షార్ప్ ఉన్నాయండి, అవి 2 సైడ్ ఉంది ఆటోమేటిక్గా, అవే మనకి షార్ప్గా చేసి వచ్చినాయి, పర్ఫెక్ట్ ఉంది. అదైతే ఈ హ్యాండిల్ అనేది మనం చేసుకోవాలి, మీకు అన్నీ చూపిస్తాను, దీని వర్కింగ్ కూడా మొత్తం చూపిస్తాను, ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది అందరికీ చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దీనికైతే నేను 33 mm పీవీసీ పైప్ అయితే హీట్ చేసి పెట్టానండి. ఎందుకంటే కొన్ని హ్యాండిల్ అనేది స్మూత్గా ఉండాలన్న ఆలోచనతో పెట్టానమాట. కర్రది కూడా పెట్టుకోవచ్చు, కాదు ఎక్కువ పని చేసినప్పుడు కాస్త రఫ్గా పేళ్ళు అవి గుచ్చు కూడా ఉంటాయని చెప్పి దాని ఆలోచన. అంతే, జనరల్గా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు హ్యాండిల్ అనేది, లేదా మీకు లైట్ వెయిట్ ఐరన్ కూడా వేసుకోవచ్చు, దానికి స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు అది చూడొచ్చు. ఓన్లీ పీవీసీ అయితే హార్డ్ నెలలో మీకు శాంపుల్గా చూపిస్తున్నాను ఇది, తర్వాత మీకు పందిట్లో చూపిస్తాను, స్మూత్ నెలలో చాలా బాగా పనిచేస్తుంది. హార్డ్లో ఏమవుతుందంటే ఓన్లీ పీవీసీ కాబట్టి లోపల బలం లేక కాస్త చూడండి మధ్యలో బెండ్ అవుతుంది, మనం గట్టిగా ప్రెస్ చేస్తే అది కొంచెం పైప్ అనేది బెండ్ అవుతుంది. సో దానికి నేను వేరే విధంగా ఆలోచించాను అనమాట, మల్టీపర్పస్గా వాడుకోవడానికి. చూడొచ్చు మీరు, సన్న అనేది స్టిక్ అనేది దానికి లోపల, అది 33 mm పైప్ కదా, దానికి సరిపోయేటట్టు ఒక స్టిక్ అనేది ఆలోచన వచ్చి స్టిక్ అనేది చేయడం జరిగింది. లోపల అది సపోర్ట్ ఉంటుంది, మనకి ఇలాంటి హార్డ్ పని వచ్చేటప్పుడు అది వేసుకోవచ్చు, సపోర్ట్గా ఉంటుంది. లేదనుకున్న రోజు మనకి లైట్ వెయిట్, ఇంకా వెయిట్ తగ్గుతుంది కంటే కర్రది రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, కొంచెం గట్టిగా ఉన్న మొక్కలైనా సరే ఇది అసలు ఎటువంటి లూజ్ సాయిల్ అయితే కాదండి, గట్టి నెలలో వచ్చిన వైర్ బామ్ మొక్కలు ఏమి వచ్చినాయి చూడొచ్చు. వాటిని కూడా నేను పర్ఫెక్ట్గా చాలా సునాయాసంగా తీసుకువారేస్తుంది, అది అంత బాగుంది, బాగా నచ్చింది. నెక్స్ట్ అనేది నేను తోటలో కూడా మనం కూరగాయల పందిట్లో కూడా ఎలా తీయాలి కూడా చూపిస్తాను మీకు. ఇదైతే శాంపుల్ కోసమే చూపించాను. హార్డ్ సాయిల్ అంటారు కొంతమంది, రాళ్ళు లేని సాయిల్ అంటే గేవలే మొరం అలాంటివి లేని సాయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. దానికి సెపరేట్ మన వీల్ రిమూవర్స్ ఉంటాయి కదా, వీల్ వీడర్స్ ఉంటాయి మన చేతితో దుబ్బుకునేటివి, అవి అయితే పనిచేస్తాయి. కొంచెం రాళ్ళు అదే ఉంటాయి, ఇది కొంచెం బెడ్స్ మీద వేసుకునే వాళ్ళకి అయితే చాలా బాగా, చాలా అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చూడొచ్చు, ఆ స్టిక్ అనేది మనం సాపుగా ఉంటుంది కానీ ఎంత వర్క్ చేసుకున్నా మనకి చేతులు నొప్పి రావడం అలాంటివి ఏముండవని ఆలోచనతో నేను పీవీసీ పైప్ చేయడం జరిగింది. ఇంకా ఫ్రెండ్స్, ఇది నేను తోటలో మనం వంకాయ మొక్కలు పెట్టామండి, కొన్ని కారణాల వల్ల నేను పెట్టేటప్పుడు అట్ చేసేటప్పుడు వీడియో మీకు తీయలేకపోయాను, కాకపోతే అది మీకు దాని గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు దాని గురించి ఏం చెప్పడం లేదు. చూడొచ్చు మీరు, మొక్క దగ్గర చుట్టూ కూడా ఎంత, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మేము కరుగుతూ ఉన్నాం కదా, కూలోళ్ళు కరుగుతూ ఉన్నాం కాబట్టి ఎక్సలెంట్, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇదైతే మీ అందరికీ కూడా నచ్చదు చాలా తోటల్లోకి, ఇళ్ళల్లో గార్డెన్లో కూడా చేసుకోవచ్చు మీరు చాలా సునాయాసంగా. ప్లాస్టిక్ వాడకూడదు, మల్చింగ్ పేపర్ వేయకూడదు అనుకున్న ఆలోచన ఏమైనా ఉన్న వాళ్ళకైతే ఇది 100% పనిచేస్తుంది. లేదు, మల్చింగ్ పేపర్ వేసిన సైడ్ బోర్డర్లో వస్తుంది కదా, ఆ గడ్డన మీరు తీసుకోవచ్చు. చూడొచ్చు మీరు, చాలా ఫాస్ట్, మనకు పెద్దగా కష్టం లేకుండా, అలసట అనేది లేకుండా ఇది ఎరగదీసేస్తుంది అంతేమాట. మీకు ఆ పైన పచ్చ పచ్చగా మొత్తం పోతుందండి, ఇప్పుడే మనం వాటర్ పెట్టి తీస్తున్నాం కాబట్టి మీకు 1 గంట 2 గంటలు ఎండపళ్ళు ఎండ తగిలేసరికి అది ఆరిపోతుంది, మొత్తం చచ్చిపోతుంది అనమాట. ఈ సైజులో మనం కలుపు తీసుకుంటే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. నా లెక్క ప్రకారం అయితే కూర్చుని ముగ్గురు మనుషులు చేసే పని, లేదా ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మన ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు. దీన్ని వాడిన తర్వాత మీకు ఇంకా పూర్తిగా నేను ఇస్తాను ఇన్ఫర్మేషన్. కూర్చుని ఒక 3-4 మనుషులు చేసే పని మనం సునాయాసంగా ఒక్కరం వాళ్ళకన్నా తక్కువ అలసటతో చేయొచ్చని నేను అనుకుంటున్నానండి. చూడొచ్చు, జనరల్గా మనం పారతో చేస్తాం అనుకోండి, ఈ బెడ్స్ అనేవి చెడిపోతాయి. పారతో చేస్తే మట్టి అటు ఇటు కొట్టేయడం వల్ల మట్టి ముద్ర కింద వెళ్ళిపోయి మొక్క దగ్గర నుంచి మట్టి అనేది బయటకు వచ్చేస్తుంది. ఇదేమిందంటే ఒక బ్లేడులా పనిచేస్తుంది కాబట్టి మొక్క అనేది భూమి నుంచి లెగ్గొట్టేసి దాన్ని మదర్ రూట్ అనేది దాన్ని కట్ చేసి అక్కడే పక్కన కూర్చోబెడేస్తుంది. కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఆరిపోతుంది అనమాట. మనకి మట్టి చెడిపోదు, ఈ బెడ్స్ అనేవి చెడిపోవు, పర్ఫెక్ట్గా మనకి మొక్క దగ్గరికి వెళ్ళి మనం ఎలా కలితే అలా తీసుకోవచ్చండి ఓపికతో. కొంచెం మనకు అలవాటు పడితే ఇంకా నీట్గా ఇంకా ఫాస్ట్గా కూడా చేయొచ్చు. మీరు చూడొచ్చు, ఈ బెడ్స్ అలాగే ఉంటున్నాయి చెడిపోకుండా,
వర్క్ అనేది చాలా బాగా వస్తుంది. డ్రిప్ పైప్ అనేది కొంచెం పక్కకి వేసుకోవాలి చేసుకోవాలి. ఇదేముందంటే బెడ్స్ మీదకి ఉండే వాళ్ళకి కొంచెం సాయిల్ మెత్తగా ఉండే వాళ్ళకి బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ ఎక్కువ గ్యావలే అంటారు కదా, మొరం రాళ్ళు అవి ఉంటాయి కదా, అటువంటి వాళ్ళకైతే కొంచెం ఈ బ్లేడ్ తొందరగా పదును అయిపోతుందేమో అని డౌట్ అనుకుంటున్నాను నేను. కానీ చూడండి, మీతో నేను మాట్లాడేటప్పుడు ఎంత ఒక డ్రిప్ చేస్తాను నేను, ఎంత సునాయాసంగా చేసుకోవచ్చు అంటే, ఒక ఇద్దరు మనుషులు మనం ఇద్దరం తీసుకున్నాం అంటే ఇద్దరు కూలేడికిచ్చుకున్నా పర్వాలేదండి, మనమే చేయాలని ఏం లేదు. వర్కర్స్తో చేయించుకొని ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని చేయించుకున్నాకంటే చాలా బాగుంది. మీరు చూడొచ్చు అంత కలుపు కూడా మీ కెమెరాలో ఇంకా తక్కువ కనిపిస్తుంది, కానీ మీరు బయట చూస్తే చూడాలి ఫుల్గా వాటర్ ఎక్కడెక్కడ పడుతుంది అంతవరకు ఫుల్గా కలుపు మొక్కలు అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు చూడొచ్చు అంత నీట్గా తీసుకోగలుగుతాం మనం. ఈ పంట గురించి మీకు తర్వాత చేస్తాను వీడియో, ఇది ప్రత్యేకంగా ఈ ఎక్విప్మెంట్స్ కోసమే చేస్తున్నాను ఈ వీడియో. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు కొంచెం మన తేడా పడా చేస్తే మొక్కలు కూడా ఎగిరిపోతుంది. చూడచ్చు అక్కడ మొక్క కూడా ఎగిరిపోయింది. అంటే నేను ఈ వీడియో కోసం తొందరగా తీస్తున్నాను అనమాట. సో మనం ఇలాగ ఎక్స్ట్రాడినరీగా తీసుకోవచ్చు, బాగా నచ్చింది. ఇలా బెడ్స్ మీద వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. మీకు కాలవల్ల ద్వారా చేసుకున్న వాళ్ళకి అయితే వీల్ బేస్డ్ ఉంటాయి, వీల్ ద్వారా మనం చేసుకునే ఉంటాయి, అవి అయితే కాలవల్లోకి పనిచేస్తాయి. మల్చింగ్ షీట్లో ఉన్న పక్క పక్కన బార్డర్లో వేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, అందరం చేసుకోవచ్చు. ఈ కుర్రోళ్ళు చేయాలి పెద్దోళ్ళు చేయాలని ఏం లేదు, అందరూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి వాటికి చాలా రకరకాలు ఉన్నాయి మనకు మార్కెట్లో. నాకైతే అవకాశం ఉన్నప్పుడు, నాకు అవసరం పడినప్పుడు నేను ఖచ్చితంగా ఇలాంటి కొని అయితే వీడియోస్ చేస్తాను. కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుందని నాకు తెలుసు. అవకాశం ఉన్నంత వరకు చేస్తాను, అన్నీ చేయలేకపోయినా కానీ అవకాశం ఉన్నంత వరకు చేస్తాను. చూడండి, ఈ మధ్య మధ్యలో ఉన్న కలుపును కూడా సునాయాసంగా తీసేసుకోవచ్చు. చూడండి, మీతో మాట్లాడుతుంటూ వీడియో తీసే లోపల మనకి ఎంత పని అవుతుంది. మొక్క దగ్గర నుంచి తీయించండి, ఈ కలవరలతో వాటితో అంత కష్టపడే అవసరం లేదు. ఎక్కడైనా మరీ మొక్క మాలు ఒకటి రెండు మొక్కలు ఉండిపోయినా జస్ట్ కొంచెం పెరిగిన తర్వాత చేతితోనే తీసేసుకోవచ్చు. బాగా నచ్చింది, అందరికీ బాగా ఉపయోగపడుతుంది. దీని లింక్ అనేది అమెజాన్లో కొన్నాను నేను, దాని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. విత్ హ్యాండిల్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందండి, నేను వితౌట్ హ్యాండిల్ తీసుకున్నాను. మీకు దగ్గరలో మనకి ఓపెన్ మార్కెట్లో ఉన్న తీసుకోండి ఇలాంటివి, ఇవి బాగా ఉపయోగపడతాయి మనకి. పందిరులు కూరగాయలు చేసే వాళ్ళకి, బెడ్స్ మీద చేసుకునే వాళ్ళకి అందరికీ ఉపయోగపడతాయి. మామూలు మొక్కల్లో తక్కువ కలుపు ఉన్నప్పుడు అయితే పని బాగా తొందరగా ఎక్కువైపోతుంది. గడ్డి బాగా ముదిరినట్టు అటువంటివి ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు పీవీసీ పైప్ కూడా చేసుకోవచ్చు. నేనైతే పీవీసీ పైప్ వేసాను, నాకు బాగా చాలా కంఫర్టబుల్ అనిపించింది. మీకు అది లేకుండా మీకు దగ్గరలో కొంచెం రౌండ్గా మంచి కర్రలు, చేతికి పేళ్ళు అవి గుచ్చుకొని కర్రలు లాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. లేదా కర్రకి మన సైకిల్ ట్యూబ్ లాంటిది ఏమైనా తొడిగినా సరే మీకు చేతికి గుచ్చుకోకుండా ఉంటుందండి. రెండు విధాల మనకు ఉపయోగం అయితే పడుతుంది. చాలా బాగుంది, మీరు చూడొచ్చు దీని పని అయితే. ప్రైస్ కూడా తక్కువే అండి, మరి విపరీతమైన ప్రైస్ అయితే ఏమీ లేదు. మరి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీటి గురించి నేను సెపరేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను నేను. ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఎంత బాగా పనిచేసిందంటే, ఇది ఇప్పుడు నాలాంటి వాళ్ళు కదా బెడ్స్ మీద వ్యవసాయం చేసుకున్న వాళ్ళకైతే ఇలాంటి ఎక్విప్మెంట్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మనకు మార్కెట్లో 300 నుంచి 500 లోపల విత్ స్టాండ్తో కూడా దొరుకుతున్నాయండి. కాబట్టి దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను నా చేతిలో ఉంది కాబట్టి చాలా బాగుంది. ఖర్చు ఎక్కువ, 600 రూపాయలు చిల్లర పడుతుంది, కానీ కొంచెం ఖరీదైనా కానీ బిల్డ్ క్వాలిటీ బాగుంది. మనకు బయట కూడా ఎక్కడెక్కడ చాలామంది మన వెల్డర్స్ వాళ్ళు వీళ్ళు ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు చేసిస్తున్నారు, కానీ అంతగా మనకు పబ్లిసిటీ రావట్లేదు. ఇది నేను ఎందుకు చేశానంటే అటువంటి బయట దొరకలేని ఏరియాలో ఉన్న వాళ్ళు ఆన్లైన్లో కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, ఇవి కొనుక్కోవచ్చు. ఇవి కూడా నేను దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోలో మీ అందరికీ నేను ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు హిందీ ఛానల్స్లో మనకు ఫార్మర్కి ఏముందంటే రకరకాల పిచ్చి పిచ్చి సామాను ఉంటాయి హిందీ యూట్యూబ్ ఛానల్స్లో. వాళ్ళకి ఎందుకంటే తయారు చేసే వాళ్ళు వీళ్ళని పిలిచి చెప్తారనమాట, ఇలా ప్రోడక్ట్స్ వచ్చినాయి మీరు చేయండి అంటే వాళ్ళ చూపిస్తేనే కదండి మనకు తెలిసేది. ఇప్పుడు సబ్బులు షాంపూల గురించి టీవీ సీరియల్స్లో ఎంత సాగుదొబ్బుతున్నారు ఎందుకు మనకు తెలియాలనే కదా. ఈ అగ్రికల్చర్ సామాన్ కూడా రైతులు చాలా రిక్వైర్మెంట్ అనేవి ఉన్నాయి, ఇవి చాలా అవసరం అనేది ఎక్కువ జరుగుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ పని కావాలి ఈ రోజుల్లో, ఎందుకంటే మన కూలోళ్ళకైనా ఇలాంటిది కొనుక్కొని మన కూల్మాన్స్కి ఇచ్చిన కూడా పని ఎక్కువ చేస్తారు. ఇదేంటి ఇది కాకపోతే ఇలాంటిది ఏదైనా సరే. కాబట్టి మనకి అటువంటి చాలా ఉన్నాయి. మన తెలుగులో నేను ఒక విజయన్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళకి వెళ్ళి వీడియో తీశాను. వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబర్స్ని పిలుస్తున్నారు వాళ్ళు. వాళ్ళు పిలిచి ఏం చెప్తారంటే ఇలా స్టాక్ వచ్చినప్పుడు, మెటీరియల్ వచ్చినప్పుడు చెప్తుంటారు అనమాట, ఇలా వచ్చింది వీడియో చేయండి. అందుకనే మన తెలుగులో కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు. అలాగే మనకు చాలా చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోస్ విదేశాలలో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు కూడా చూస్తున్నారు. మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే బిజినెస్ ఈ టైప్ మెటీరియల్స్ అయినా చేసే వాళ్ళు, ఫార్మర్స్ అందమైన వేడర్స్ కానీ, పవర్ వేడర్స్ కానీ అంటే ఇంజన్ ఆపరేటెడ్ పవర్ వేడర్స్ కానీ, బ్రష్ కటర్స్ కానీ, చాఫ్ కటర్స్ కానీ, కోళ్ళకు సంబంధించిన ఏదైనా సరే ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే మనకి మీరు పబ్లిసిటీ చేసుకోవాలి. మీకు అంటే పబ్లిసిటీ అంటే ఇప్పుడు నాకే చెప్పమని నేను అనడం లేదండి, చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. మీకు దగ్గరలో అప్పుడు మీ ప్రాంతంలో దగ్గరలో ఉండి మీకు ఆన్లైన్లో సేల్ చేసే ఫెసిలిటీ మీకు ఉంటే, ట్రాన్స్పోర్ట్ ధర చేసే ఉంటే, దగ్గరలో ఏ యూట్యూబర్కి ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళకి మీరు 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా
సబ్స్క్రైబర్స్ అనేది అసలు మ్యాటరే కాదు యూట్యూబ్లో. అది జస్ట్ ఏదో మనం కొంతమంది గొప్పగా ఫీల్ అయిపోతారు, నాకు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నాను కానీ అసలు సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది వేస్ట్ నా లెక్క ప్రకారం. కాకపోతే ఏముందంటే చూసే వాళ్ళకే అది కొంచెం అనిపిస్తుంది అనమాట, అరే ఇంతమంది ఉన్నారండి ఇది పెద్ద ఛానల్ ఏమో అని అనుకుంటున్నారు. అందుకనే కొంతమంది అడుగుతూ ఉంటాం మనం సబ్స్క్రైబర్ చేసుకోండి. అంతే తప్ప వీడియో చేయడానికి సబ్స్క్రైబర్స్ అయితే మ్యాటర్ కాదు. మీరు కొంతమంది బిజినెస్ చేసుకుని మీ దగ్గరలో ఎంత తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వాళ్ళకి వీడియో చేయించండి. వాళ్ళు చేస్తే వీడియోలో విషయం ఉంటుంది కాబట్టి ప్రతి ఫార్మర్ దాన్ని లైక్ చేస్తాడు, షేర్ చేస్తాడు. అవసరం అటువంటి ఎక్విప్మెంట్ మనిషికి ఎక్కడైనా సరే కాసి వెళ్ళి ఏదో అగ్గిపెట్టుకున్నారని ఏదో సామెత చెప్తారు, అలా కాకుండా ఎక్కడికెక్కడికో మా హిందీ ఛానల్స్లో చూసి ఆ ఢిల్లీ నుంచి అక్కడి నుంచి తెప్పించుకుని కంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఉంటాయి. మీరు కాస్త చొరవ తీసుకుని అది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సందులో ఉన్నాయి, అలాంటివన్నీ బయటకు ఓపెన్ అప్ చేసి మీ సర్కిల్లో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ చేయించండి. అందరికీ తెలిస్తే ప్రతి ఫార్మర్ కొనుక్కుంటాడు. మీకు ఎక్కువ సేల్ అయింది అనుకోండి, మీరు తక్కువ ప్రాఫిట్తో అమ్ముకున్నా సరే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. మీరు నెలకు ఒక యూనిట్ అమ్ముకునే దానికన్నా ఈ ఆన్లైన్లో సక్సెస్ అయితే కనుక రోజుకి కొన్ని ఎక్కువ యూనిట్లు అమ్ముతాయి కాబట్టి తక్కువ ప్రాఫిట్ ఉంటే ఎక్కువ మంది కొంటారు. మనకి కావాల్సింది బెస్ట్ ప్రైస్ అన్నమాట. మనం ఎక్కడో పెట్టుకుని ఎక్కువ రేట్లకు అమ్ముకునే కన్నా మన దగ్గరలో తక్కువ రేటుకి వస్తే ఫార్మర్స్ చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఇటువంటి వాటి కోసం. ఎందుకంటే వర్కర్ షార్టేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి పవర్ వేడర్స్ అన్ని. ఇప్పుడు నేను ఇది నేనంటే నాకు అవసరం కాబట్టి నేను కొనుక్కుంది ఎలాంటి వాటి గురించి నేను వీడియో చేయగలుగుతాను. పవర్ వేడర్స్ అడుగుతున్నారు, అవి నా వల్ల కాదండి. అలాంటివి చేయాలంటే ఒకదానికి 30,000, 40,000, 20,000 పెట్టాలి చిన్నదైనా సరే. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం వీడియో చేయాలి అంటే నాకు అవసరం ఉంటే నేను ఖచ్చితంగా కొంటాను. అలా ఆ విధంగా చేయగలుగుతాను. కనుక కంపల్సరీ ఈ వీడియోని మీరు షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఎటువంటి యూట్యూబర్ అయినా పర్వాలేదు. ఎందుకంటే నేను విజయన్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర వీడియో చేయాలంటే నాకు 500 రూపాయలు ఖర్చు వచ్చింది. నేను 2 వీడియోలు చేశాను. అలా ఎక్కడెక్కడికి వెళ్ళి నాలాంటోడు వెళ్ళి మనం ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్ళి వీడియో చేయాలంటే అది కాని పని అండి. ప్రత్యేకంగా ఓన్లీ యూట్యూబర్స్ అయితే దీని మీద ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు అయితే చేస్తారేమో, మనమైతే మనకు కుదరదు. కాబట్టి మీకు దగ్గరలో ఎవరొకరు ఉంటారు, బోల్డ్ మంది ఉన్నారు దగ్గరలో ప్రతి ఇప్పుడు తెలంగాణలో. ఇక్కడ మాకు హైదరాబాద్ సైడ్ అయితే 3-4 ఉన్నాం మేము. మనకి గుంటూరు సైడ్ అటు సైడ్ కొంతమంది ఉన్నారు, శ్రీకాకుళం సైడ్ కూడా చాలామంది ఉన్నారు. కోటి అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆతరం ఉంటారు వైజాగ్ సైడ్, అలా చాలామంది ఉన్నారు. ఇంకా మనకు తెలియని నోటేట్లో లేని కూడా చాలామంది ఉన్నారు. ఎవరొకరితో వీడియోస్ అప్లోడ్ చేయించండి, అందరికీ రీచ్ అవుతాయి కంపల్సరీ. సబ్స్క్రైబర్స్ అనేది మీరు మర్చిపోండి. బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి కొంచెం క్లియర్గా బెస్ట్ ప్రైస్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రైస్ తక్కువైందంటే ఫార్మర్స్ దాన్ని హైలైట్ చేస్తారు, ఆ వీడియో సక్సెస్ చేస్తారు. అందరికి ఇటు బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఇటు ఫార్మర్ వినియోగదారులకు ఇద్దరికి కూడా ఉపయోగం ఉంటుంది. మనకు తెలియని సీడర్లు గీడర్లు ఎన్నో ఉన్నాయండి రకరకాలు, మనకు తెలియనివి ఉన్నాయి. అవన్నీ బయటకు తీసుకురండి, ఫార్మర్కి ఉపయోగపడితే. నేను ఈ వీడియో కూడా ఓపెన్లోనే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి టాపిక్కి చెప్పి నువ్వు క్యాష్ చేసుకుంటున్నాను కొంతమంది అనుకుంటున్నారు, ఇంకా అది వాళ్ళ పిచ్చానాలో ఏమన్నా నాకైతే తెలియదు. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఓపెన్లోనే. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరన్నా సరే మీరు నాకు తెలియని వాళ్ళైనా సరే నన్ను పర్మిషన్ ఏం తీసుకోక్కర్లేదు. మొన్న నేను లాస్ట్ వీడియో కొంతమంది అడిగి నన్ను అప్లోడ్ చేశారు, అసలు అప్లోడ్ ఆ పర్మిషన్ కూడా అవసరమే లేదు. నేను మీకు చెప్తాను కదా, నాకు తెలియని వాళ్ళైనా సరే మీకు కావాలంటే ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు నేను ఓపెన్లో చెప్తున్నాను కాబట్టి, ఓపెన్లో పెట్టాను కాబట్టి అందరికీ సోర్స్ ఉపయోగపడుతుంది. నేను డబ్బు కోసం చూసుకునే వాడిని అయితే నా దాంట్లో నేనే రావాలనుకుంటాను తప్ప 10 మందికి పంపాలని నేను అనుకోను. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికైనా సరే ఇలాంటి వాటితో మనకు ఉపయోగం ఉంటుందండి. ఉంటాను, బాయ్.